నమస్తే నేనప్రియ. నామినేషన్ దాఖలు చేసిన పిల్లి సూర్యప్రకాష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పిల్లి సూర్యప్రకాష్ ఉదయం ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపించి సుమారు 10,000 మందితో ర్యాలీగా రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ కు చేరుకున్నారు. పెళ్లి సూర్యప్రకాష్ 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పెళ్లి సూర్యప్రకాష్ కు మద్దతుగా పెళ్లి సుభాష్ చంద్రబోస్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన విజయానికి తోడ్పడతాయని, సూర్యప్రకాష్ 30,000 మెజారిటీతో గెలుస్తారని అన్నారు. సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఇద్దరు రాజకీయ ఉద్దండులు తోట త్రిమూర్తులు పెళ్లి సుభాష్ చంద్రబోస్ జెండా కింద ఉన్నానని, వారి ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తానని అన్నారు. సీఐ దొరబాబు, ఎస్ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు పిల్లి సూర్యప్రకాష్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడే రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ వేశారు. ఇప్పుడే నామినేషన్లో పాల్గొని వస్తున్నాం. తప్పనిసరిగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు విజ్ఞతతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా సూర్యప్రకాష్ గారిని గెలిపిస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. చాలా ఎక్కువ మెజార్టీతోటి సూర్యప్రకాష్ని గెలిపిస్తారు, 30,000 మెజార్టీతోటి ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు 4 సార్లు నన్ను ఆదరించినటువంటి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా బోస్ గారిని కూడా 2 సార్లు గెలిపించారు, 3 సార్లు బోస్ గారు కూడా గెలిచారు. మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి ఓటేయాలి? ఈ రామచంద్రపురం ఒకప్పుడు ఉండేటువంటి రామచంద్రపురం ఏ విధంగా ఉండేది, ఈరోజు రామచంద్రపురం డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నాడో, నేను నమ్ముకున్నదే ప్రజల్ని, పైన దేవుడిని. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నదే పైన ఉన్నటువంటి, ఈయన పైన ఉన్నటువంటి దేవుడిని నమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పైన ఉన్నటువంటి మోడీ గారు కాళ్ళు పట్టుకుని, లేకపోతే అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని పొత్తులకు తెచ్చుకున్నాడు. ఈయన ధైర్యంగా ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, నా వల్ల ప్రజలకు మేలు జరిగిందంటే మాత్రమే నాకు ఓటేయండి అని చెప్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
మరి 3 సార్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నా వల్ల మీకు మేలు జరిగిందంటే ఓటేయండి అనేటువంటి చెప్పే పరిస్థితి లేదు. నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా బీసీలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఇక్కడ ఆ రకంగా వీళ్ళు చెప్పగలుగుతున్నారా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడేనని? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. దాంట్లో భాగంగానే రామచంద్రపురం కానీ మెండపేట కానీ ఈ జిల్లాలో అనేక స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పకుండా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సూర్యప్రకాష్ని ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి కోరుతున్నా. చెప్పనా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు మొట్టమొదటి రోజు 18వ రోజు అంటే ఏప్రిల్ 18 ఈరోజు నామినేషన్స్కి స్వీకరించడానికి మొట్టమొదటి రోజు. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2024 ఎన్నికలకు మొట్టమొదటిసారిగా వారి ఆశీస్సులతో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పుడే 2 సెట్ల నామినేషన్ ఆర్ఓ గారికి ఇప్పుడే సమర్పించి బయటికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా సంక్షేమ పథకాలు గడప గడపకు చేర్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఆశ్రయించి ఆదరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో వారి ఆశీస్సులతో నేను నిలబడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఆశీర్వించమని మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నా. అంతేకాకుండా గత 30-40 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మా నాన్నగారు ఏ విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు మీ అందరూ కూడా ఒకసారి గుర్తించుకుని ఖచ్చితంగా నా వరకు నేను అందరికీ మాట ఇస్తున్నా రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రతి క్షణం ఈ 5-30 రోజులు ఎన్నికల సమయంగా మేము సహజంగా ప్రతి ఒక్క అభ్యర్థి నిత్యం ప్రజల్లో ఉంటారు. నేనైతే ఈ నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తున్నా రాబోయే 5 సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నికల సమయంగా భావించి మీ యొక్క సమస్యల్ని నా సమస్యగా తీసుకుని పరిష్కరిస్తానని సందర్భంగా మీకు మాటిస్తూ దయచేసి మీ అందరూ కూడా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ఈ సందర్భం మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. సూర్యప్రకాష్ గారు నాయకత్వం ఈరోజు పిల్లి సూర్యప్రకాష్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడే రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ వేశారు. ఇప్పుడే నామినేషన్లో పాల్గొని వస్తున్నాం. తప్పనిసరిగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు, విజ్ఞతతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా సూర్యప్రకాష్ గారిని గెలిపిస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. చాలా ఎక్కువ మెజార్టీతోటి సూర్యప్రకాష్ని గెలిపిస్తారు, 30,000 మెజార్టీతోటి ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు 4 సార్లు నన్ను ఆదరించినటువంటి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు. అదేవిధంగా బోస్ గారిని కూడా 2 సార్లు గెలిపించారు, 3 సార్లు బోస్ గారు కూడా గెలిచారు. మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి ఓటేయాలి? ఈ రామచంద్రపురం ఒకప్పుడు ఉండేటువంటి రామచంద్రపురం ఏ విధంగా ఉండేది, ఈరోజు రామచంద్రపురం డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నాడో, నేను నమ్ముకున్నదే ప్రజల్ని, పైన దేవుడిని,
చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నదే పైన ఉన్నటువంటి ఈయన పైన ఉన్నటువంటి దేవుడిని నమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పైన ఉన్నటువంటి మోడీ గారు కాళ్ళు పట్టుకుని, లేకపోతే అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని పొత్తులకు తెచ్చుకున్నాడు. ఈయన ధైర్యంగా ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, నా వల్ల ప్రజలకు మేలు జరిగిందంటే మాత్రమే నాకు ఓటేయండి అని చెప్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి 3 సార్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నా వల్ల మీకు మేలు జరిగిందంటే ఓటేయండి అనేటువంటి చెప్పే పరిస్థితి లేదు. నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా బీసీలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఇక్కడ ఆ రకంగా వీళ్ళు చెప్పగలుగుతున్నారా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడేనని? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం ఖాయం. దాంట్లో భాగంగానే రామచంద్రపురం కానీ, మెండపేట కానీ, ఈ జిల్లాలో అనేక స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పకుండా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సూర్యప్రకాష్ని ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి కోరుతున్నా. చెప్పనా? పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ తెలుసు మొట్టమొదటి రోజు 18వ రోజు అంటే ఏప్రిల్ 18 ఈరోజు నామినేషన్స్కి స్వీకరించడానికి మొట్టమొదటి రోజు. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2024 ఎన్నికలకు మొట్టమొదటిసారిగా వారి ఆశీస్సులతో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఇప్పుడే 2 సెట్ల నామినేషన్ ఆర్ఓ గారికి ఇప్పుడే సమర్పించి బయటికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా సంక్షేమ పథకాలు గడప గడపకు చేర్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఆశ్రయించి ఆదరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో వారి ఆశీస్సులతో నేను నిలబడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఆశీర్వించమని మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను. అంతేకాకుండా గత 30-40 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మా నాన్నగారు ఏ విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు మీ అందరూ కూడా ఒకసారి గుర్తించుకుని, ఖచ్చితంగా నా వరకు నేను అందరికీ మాట ఇస్తున్నా, రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రతి క్షణం ఈ 30 రోజులు ఎన్నికల సమయంగా మేము సహజంగా ప్రతి ఒక్క అభ్యర్థి నిత్యం ప్రజల్లో ఉంటారు. నేనైతే ఈ నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తున్నా, రాబోయే 5 సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నికల సమయంగా భావించి మీ యొక్క సమస్యల్ని నా సమస్యగా తీసుకుని పరిష్కరిస్తానని సందర్భంగా మీకు మాటిస్తూ, దయచేసి మీ అందరూ కూడా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ఈ సందర్భం మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. సూర్యప్రకాష్ గారు నాయకత్వం.